హలో వెల్కమ్ టు బుడాపెస్ట్. సో ఇది మా ఎయిర్బిఎన్బి ఇల్లు. సో ఇది చూడంగానే ఇట్లా చేద్దామని వెయిట్ చేసి చేసి ఆఖరికి లాస్ట్ డే చెప్తున్నాను వెళ్ళిపోయే ముందు. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. ఇది హాల్ డైనింగ్ టేబుల్ ఇక్కడ ఇచ్చారు. నాకు ఈ సెట్టింగ్ బాగా నచ్చింది మొత్తం. అండ్ ఇదంతా కిచెన్ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చి ఇది చేద్దామని చేస్తున్నాను. సో బుడాపెస్ట్ గురించి విషయాలు అన్నీ నెక్స్ట్ సీక్వెన్స్లో వస్తాయి అన్నమాట. సో ఇది జస్ట్ మా ఇల్లు. వెల్కమ్. ఫస్ట్ మనం ఫ్లైట్ జర్నీ చూద్దాం. వచ్చే గేట్. సో బయటికి రాగానే ఇన్ కేస్ ట్యాక్సీస్ రెంట్ తీసుకోవాలన్నా ఇక్కడే ఉంటుంది. ఆర్ ఎయిర్పోర్ట్ షటిల్ సర్వీసెస్ అన్నీ ఇక్కడే బయటే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా బయటే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే ఇట్లా కొంచెం లెఫ్ట్ సైడ్కి రాగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, అక్కడే టికెట్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో మేము బస్సు టికెట్ తీసుకున్నాము. అదేంటంటే సిటీ సెంటర్ వరకు ఉంటుంది. సో మేము అక్కడే టికెట్ తీసుకున్నాము. అది 900 forint అనమాట, హంగేరియన్ forint, హంగేరియన్ కరెన్సీ. సో కన్వర్ట్ చేసుకుంటే 220 Indian rupees అట్లా వస్తుంది అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాక్సీస్ అవన్నీ ఉన్నాయి. ఆర్ అక్కడే తీసుకోవాలన్నా మనం తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ బస్సు తీసుకోవాలంటే రైట్ సైడ్ ఉంటుందన్నమాట. సో రైట్ సైడ్కి వెళ్తే మనకి బస్సు ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు మనం చూద్దాము బుడాపెస్ట్లోని వన్ ఆఫ్ ది ఫేమస్ అట్రాక్షన్ సెయింట్ స్టీఫన్స్ బాసిలికా. సో ఇది బాసిలికా అనమాట, చాలా చాలా పెద్దది. సో ఇది మీకు అన్ని వైపుల నుంచి చూపిస్తాము. ఇదేమో ఒక ఎండ్ నుంచి, తర్వాత అన్ని ఎండ్స్ నుంచి చూపిస్తాము. సో బాసిలికా ముందు ఇట్లా మొత్తం ఓపెన్ స్క్వేర్ లాగా ఉంటుందన్నమాట, చాలా పెద్ద ఓపెన్ స్పేస్. రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి, ఐస్ క్రీమ్ షాప్స్ ఎవ్రీథింగ్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ బాసిలికాకి ఎంట్రన్స్ చేయాలి అంటే లోపలికి కూడా వెళ్ళచ్చు. ఈవినింగ్ 7 వరకే ఉంటుందన్నమాట. కొన్ని రోజులు ఇన్ కేస్ మాస్ జరుగుతున్న అయితే ముందు వైపే ఆపేస్తారనమాట. సో మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఇప్పుడు చూస్తున్నదైతే ఇక్కడ మాస్ జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఇక్కడ వరకే ఉందన్నమాట. అదర్వైజ్ బాసిలికా లోపల మొత్తం వెళ్ళటానికి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే లోపల చాలా పెద్దది. అండ్ ఇది ఏంటి అంటే మొత్తము డిజైన్కి దానికి చాలా చాలా ఫేమస్ అనమాట. పెద్ద పెద్ద పెయింటింగ్స్ అండ్ మొజాయిక్ టైల్స్ అన్నీ ఉంటాయి. సో చాలా హ్యూజ్ ఉంటుంది. సో దానికి ఇది చాలా పాపులర్. అండ్ దీనికి ఇంకొకటి ఏంటి అంటే పేరు సెయింట్ స్టీఫన్స్ బాసిలికా కదా. సో ఇది ఫస్ట్ హంగేరియన్ కింగ్ పేరుతో పెట్టారనమాట. సో ఆయన పేరు కింద పెట్టారు. అండ్ అట్లానే ఆయన రైట్ హ్యాండ్ కూడా మమ్మీ ఫైడ్ ఉంటుందంట అక్కడ ఆల్టర్ పక్కన.
మాకు చూద్దాం అనుకున్నాం కానీ క్లోజ్ ఉంది కాబట్టి చూడలేకపోయాము. సో తర్వాత పైకి కూడా వెళ్ళామన్నమాట, మనకి పైన పానోరామిక్ వ్యూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అందరూ నా వెనకాల చూస్తున్నారు పానోరామిక్ వ్యూ. సో మేము ఇక్కడ సెయింట్ స్టీఫన్స్ బాసిలికా పైన ఉన్నామన్నమాట. సో మీకు హంగరీ గురించి, క్యాపిటల్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ బుడాపెస్ట్. సో ఈ సిటీ ఏంటంటే రివర్ టూ సైడ్స్ ఆఫ్ ద సిటీని డివైడ్ చేస్తుందన్నమాట. ఒకప్పుడు ఇది ఒక సైడ్ బుడా అంటారు, ఇంకో సైడ్ పెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు అటువైపు చూస్తుంటే దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, సో అది వచ్చేసి బుడా. అండ్ మధ్యలో రివర్ ఉంటుంది, మీకు అక్కడ కనిపిస్తుంది పార్లమెంట్ బిల్డింగ్. సో దీని ఇటువైపు సిటీ పేరు వచ్చేసి పెస్ట్ అన్నమాట. ఒకప్పుడు సపరేట్ ఉండేవి, బట్ రివర్ మధ్యలో బ్రిడ్జ్ కట్టిన తర్వాత, ఫస్ట్ బ్రిడ్జ్ కట్టినాక సో సిటీ ఒకటి అయ్యిందన్నమాట. అప్పటి నుంచి బుడాపెస్ట్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మేము ట్రామ్ టూలో వెళ్తున్నాం అన్నమాట. సో ఈ ట్రామ్ ఎక్కితే అన్ని హిస్టారికల్ సైట్స్ మొత్తం ఒక టూర్ వేస్తుంది. సో మంచిగా ట్రామ్లో కూర్చుంటే అన్ని స్పాట్స్ చూడొచ్చు. సో చాలా బాగుంది, మొత్తం రివర్ సైడ్ నుంచి వెళ్తుంది అన్నమాట. అండ్ ఒక బ్రిడ్జ్ కూడా క్రాస్ అవుతుంది. సో వీ విల్ ట్రై టు క్యాప్చర్ దట్. మీకు కనిపిస్తున్న బిల్డింగ్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్ పార్లమెంట్ బిల్డింగ్ అన్నమాట. ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్. ఇప్పుడు మేము ఫిషర్మెన్స్ బాస్టియన్ చూడడానికి వచ్చాము. సో లోపలికి వెళ్ళాక వ్యూస్ చూపిస్తాము, అక్కడ దీని విశేషాలు కూడా చెప్తాను. హలో, మొత్తం హిల్ అంతా కలిసిపోయి ఇక్కడ కూర్చున్నాను. కొంచెం ప్రెస్ తీసుకుని పైకి వెళ్తాం. ఇప్పుడు చూస్తున్నది మొత్తము ఫిషర్మెన్స్ బాస్టియన్ అంటారు. ఇదంతా ఏంటంటే క్యాసిల్ హిల్ కానీ క్యాసిల్ డిస్ట్రిక్ట్ అంటారు ఇటువైపు ఉన్నది. సో అటువైపు మొత్తం పార్లమెంట్ సైడ్ అంతా పెస్ట్ కాబట్టి పెస్ట్ అంటారు కదా. ఇటువైపు ఏమో కొండలు ఉంటాయి, ఇదేమో బుడా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం క్యాసిల్ దగ్గర చర్చ్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ చర్చ్ ఏంటంటే 1200th century కట్టారు. ఆ తర్వాత చాలాసార్లు అది పడిపోయింది వార్స్ ఆర్ ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, కానీ మొత్తం రెనోవేట్ చేసి మొత్తం చాలా చాలా బాగుంటుంది. అదైతే క్లోజ్ ఉంటుంది. అండ్ ఈ ఫిషర్మెన్స్ బాస్టియన్ నుంచి
పానరామిక్ వ్యూ మొత్తం సిటీ మొత్తం, అలానే పార్లమెంట్ బిల్డింగ్. అండ్ ఇది నైట్ టైం అయితే సూపర్బ్ ఉంటుంది. మేము అక్కడే చాలాసేపు ఉండి పార్లమెంట్ బిల్డింగ్ నైట్ వ్యూ మొత్తం చూసాము. లైట్స్ మెల్లగా వేశారనమాట. సో చాలా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, ఫిషర్మెన్స్ బాస్టియన్ చూడటానికి టికెట్స్ ఉంటాయి. మామూలుగా మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు ఈ పైన లెవెల్లో మేము ఎక్కడైతే ఉన్నామో ఇటువైపు రావడానికి టికెట్స్ ఉంటాయి, ఒక 4 or 5 euros అనుకుంటా ఒక్కొక్కరికి. బట్ నైట్ 8 నుంచి మార్నింగ్ 6 వరకు ఇన్ కేస్ వస్తే అన్ని లెవెల్స్, ఈ పైన పానరామిక్ వ్యూస్ అన్నీ ఉంటాయి కదా, దానికి మాత్రం టికెట్స్ ఏమి ఉండవు, ఫ్రీ అన్నమాట. సో మొత్తం అంతా టూర్ వేసి వచ్చాము. ఇందాక ఫిషర్మెన్స్ బాస్టియన్ చూపించాను కదా. సో తర్వాత మంచి లోకల్ రెస్టారెంట్కి వచ్చాము. సో రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చాము. సో ఫిష్ సూప్ అండ్ ఫ్రైడ్ చీజ్ వస్తుంది అన్నమాట. సో లోకల్ హంగేరియన్ డిషెస్. సో వచ్చాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో వచ్చేసింది నా ఫిష్ సూప్. సో ఇదంతా, ఇదిగో ఇట్లా ఫిష్ ఉందన్నమాట. సో మంచి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ అలానే లివర్, టర్కీ లివర్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ చీజ్ అన్నమాట. సో జస్ట్ చీజ్ని ఫ్రై చేసి ఇస్తారు అంతే. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇది మా వన్ డే ఇన్ బుడాపెస్ట్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.